బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పాటు పలువురు వేసిన పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఉన్నత న్యాయస్థానానికి గతంలో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించిన ప్రభుత్వం ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో టీఎస్పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అదనపు కార్యదర్శి సుమతి పేరుతో అఫిడవిట్ దాఖలైంది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి తరఫున అదనపు కార్యదర్శి అఫిడవిట్ ను దాఖలు చేశారు. సిట్ తన నివేదికను షీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించింది. ఇదిలా ఉండగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లోకి ప్రవేశించి పేపర్స్ దొంగిలించిన కేసులో బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. పేపర్ లీకేజీతో చాలా పరీక్షలు రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఆ తర్వాత కేసు సెట్ కి బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని టీఎస్పీఎస్సీ అఫిడవిట్ లో కోరింది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సిట్ అనేది రాష్ట్రంలో ఉంటే పోలీసు శాఖ నిర్వహించేది దర్యాప్తు కాబట్టి దీని మీద తమకు నమ్మకం లేదు. ఈ మొత్తం వ్యవహారం మీద పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం పెద్దల హస్తం ఉన్నది అని చెప్పేసి మొదటి నుంచి కూడా బీజేపీతో సహా కాంగ్రెస్ మిగతా అన్ని పార్టీలు బీఎస్పీ ఇవన్నీ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపినటువంటి ఎన్ఎస్యుఐ తదితర కొన్ని సంఘాలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు ఎన్ని వెళ్ళొస్తాయి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం మీద ఏదో ప్రభుత్వానికి ఒక శాఖకు సంబంధించిన అంశంగా కాకుండా సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగ యువకులతో ముడిపడి ఉన్నటువంటి కేసు కాబట్టి వారందరిలో విశ్వాసం కలిగించాలి, నమ్మకం కలిగించాలి, జరిగిన వాస్తవాలని తెలియాలి. ఎవరు మూలకారకులు, ఎవరు కారకులు, ఎవరు కీలకులు అనే విషయం తేలాలి. అంటే సిట్టింగ్ ఏదీతో విచారణ జరిపిస్తే అనేక అంశాలను వెలుగులోకి వస్తాయి. అనేక అంశాల పైన ఆ జడ్జి నాయకత్వంలోని విచారణ సంస్థ విచారించే అవకాశం కాబట్టి ఎవరు ఇన్నని తెలుస్తా ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా పార్టీని ఆరోపిస్తా ఉన్నాయి, కోరుతా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ససే మీద దీనికి ఒప్పుకోవట్లేదు. సిట్ దర్యాప్తే కీలకం, సిట్ చేసిందే దర్యాప్తు అనే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హైకోర్టుకు ఈ మొత్తం వ్యవహారం వెళ్ళింది. రాజకీయంగా ప్రకంపన సృష్టిన ఈ విషయంలో ఈ రోజు హైకోర్టు విచారణ ఏ రకంగా ఉండబోతుందన్న అంశం కూడా కొంత చర్చ జరుగుతున్నారు. మొత్తంగా చూస్తుంటే సిట్టు అనేది కేవలం ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు సంస్థలు కింది స్థాయి అధికారులను మాత్రమే సిబ్బందిని మాత్రమే కొంత విచారం చేసింది. ఇప్పుడు దాదాపుగా 18 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్టు ఇందులో మొత్తంగా కింది స్థాయి సిబ్బంది, కొంతమంది అభ్యర్థులు, కొంతమంది మీడియేటర్స్ మధ్యవర్తులు వీళ్ళని మాత్రమే అరెస్ట్ చేసినగా ఉన్నటువంటి సమాచారం. అయితే రాజకీయ పార్టీలు కానీ విద్యా సంస్థలు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా అభిప్రాయం అంటే ఉన్నత స్థాయిలో అధికారుల ప్రమేయము లేకుండా ఈ మొత్తం వ్యవహారం జరగదు. 6-7 పేపర్లు టీఎస్పీఎస్ సమస్య కీలకమైన పేపర్లు లీక్ అయ్యాయంటే ఉన్నతాధికారుల సమాచారం లేకుండా ఏ మాత్రం జరగదు. ఈ మొత్తంగా చూస్తుంటే దీంట్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నది, కొంతమంది అధికారుల హస్తం ఉన్నది అని చెప్పేసినటువంటి ఆరోపణలు మాత్రం వెల్లువెత్తా ఉన్నాయి. నిరుద్యోగ యువత కూడా ఇదే అంశం మీద పోరాటాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికక్కడ ఆందోళన కూడా చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అనే విషయంలో కొంత ఉత్కంఠ ఏర్పడింది. హైకోర్టులో ఈ రోజు ప్రధానంగా జరిగేది ఏంటంటే సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలను సీల్డ్ కవర్ హైకోర్టు చేరింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ అఫిడవిట్ కూడా హైకోర్టు చేరింది. ఈ రెండింటినీ పరిశీలించిన తర్వాత మరోసారి ఈ ఎవరైతే పిటిషన్ వేశారు, సిట్టింగ్ జడ్జి విచారణతో పిటిషన్ వేశారు, వాళ్ళ వాదనలు విన్న కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా మనకు తెలిసేది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం హైకోర్టులోనే కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ సిట్టు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశిస్తే
ఈ సంస్థలను కూడా మరోసారి సుప్రీం మెట్లెక్కే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ హైకోర్టు కోరితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఈ సిట్టు దర్యాప్తు కానీ సిట్టు వ్యవహారం మీద కానీ ఈడీ దర్యాప్తు చేస్తా ఉన్నది. ఈడీ కూడా సిట్టు మీద కేసు వేసింది హైకోర్టులో. మేము దీనికి సంబంధించినటువంటి కొంత లావాదేవీలు జరిగాయి, దానికి సంబంధించిన కొంత సమాచారం మా దగ్గర ఉన్నది, సిట్టు సేకరించిన సమాచారం ఆధారంగా మేము దర్యాప్తు చేయబట్టి మాకు కొన్ని వివరాలు తెలిసాయి అంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటే సిట్టు దర్యాప్తు చేసింది, సిట్టు దర్యాప్తులో వచ్చిన వెలుగులోకి వచ్చిన అంశాలను తమకు చెప్పాలని మేము కోరుతాం, కోరినప్పుడు సిట్టు తమకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈడీ కూడా పిటిషన్ వేసింది. ఇక్కడ ఒకవైపు ఈడీ సిట్టు మీద విచారణకు సహకరించట్లేని కోర్టుకు వెళ్తే మరోవైపున సిట్టు విచారణ మీద నమ్మకం లేదంటూ విద్యార్థి సంఘాలు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది రాజకీయ పార్టీలు వీరంతా కూడా వెళ్లారు హైకోర్టు. ఈ రెండు అంశాలు కూడా కీలకంగా మారినాయి. మొత్తంగా చూసిన టీఎస్పీఎస్సీ వ్యవహారం ఒక వీడని చిక్కుముడిగా మారిందని చెప్పవచ్చు. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, సిట్టు విచారణకు ఓకే అంటుందా లేదంటే సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆదేశిస్తుందా అనే విషయాన్ని తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ప్రియాంక. అది కృష్ణమూర్తి, గత కొన్ని రోజుల నుంచి కూడా టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం స్టేట్ మొత్తం దుమారాన్ని రేపుతోంది. అయితే ఇది కొంతమంది కావాలని చేసిన పని, అంటే స్టేట్ ని మొత్తం అల్లకల్లోలం చేద్దామని చెప్పేసి ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేశారా, లేకపోతే పెద్ద దీని వెనకాల ఏమైనా పెద్ద తలకాలు ఉన్నాయా, అంటే పెద్ద పెద్ద మనుషులు చేరి కావాలనే ఈ పని చేస్తుంటారా, అసలు ఈ విచారణలు ఎప్పుడు ముగుస్తాయి, అసలు నిజమైన దొంగలు ఎప్పుడు దొరుకుతారు, అసలు ఇప్పటికీ నిజమైన దొంగలు దొరికారంటారా, ఇంకా విచారణలు ఎన్ని రోజులు జరుగుతూ ఉంటాయి? నిజమైన దొంగ దొరికారా అంటే ఇప్పటివరకు దొరుకు ఆ నిజమైన దొంగల చేతిలో పావులుగా ఉన్న వాళ్ళు మాత్రమే దొరికారా మనం చెప్పవచ్చు. టీఎస్పీఎస్సీలో సీక్రెట్ రూమ్ ఉంటుంది, సీక్రెట్ కోడ్లు ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నతాధికారుల దగ్గరనే భద్రంగా ఉండాలి. అట్లాంటి కంప్యూటర్ పాస్వర్డ్, సీక్రెట్ కంప్యూటర్ పాస్వర్డ్లు ఇలా బయటకు వస్తే అది ఉన్నతాధికారుల అవకాశం లేకపోతే, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా ఇలా బయటకు వస్తాయి. టీఎస్పీఎస్సీలు అంటే పేపరు ముద్రించే ప్రాంతం నుంచి పోతే ఎవరైనా వేరే చేశారా, లేకపోతే గతంలో పేపర్ లీక్ అయిపోయిన కొన్ని మూటలు ఉన్నాయి, అట్లాంటి మూటలు చేశాయని ఆలోచించు. కానీ ఏకంగా కంప్యూటర్ టీఎస్పీఎస్సీ కంప్యూటర్లో నుంచే ఈ పేపరు బయటకు వెళ్ళింది, విదేశాలకు కూడా చేరింది, అక్కడ నుంచే వచ్చాయి. టీఎస్పీఎస్సీ అంటే ఉన్నతాధికారుల ప్రమేయం తప్పకుండా ఉండి ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఉన్నది, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నదా, ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నదా, ఎవరు ఉన్నది అనే తేలాలంటే దర్యాప్తు అనేది సమగ్రంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో రాజకీయ పార్టీలు కోరుతున్నాయి ఏంటంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, సిబిఐతో విచారణ జరిపించండి. సిబిఐ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు కేంద్ర ప్రభుత్వంలో కీలుబొమ్మగా మారింది అనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం అంటే పార్టీలలో కానీ అభ్యర్థులలో కానీ నిరుద్యోగులలో కానీ నెలకొన్నటువంటి అనుమానాలను పట్టాపంచం చేయాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వస్తాయి. మనకు మీకు మాకు మనందరికీ వస్తున్నటువంటి అనుమానం కూడా అక్కడే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటాయి. అయితే ఇవన్నీ పక్కకు పెట్టినటువంటి పోలీస్ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైతే తమకు ఆధారాలు ఉన్నాయో సిట్టింగ్ జరపండి మేము ఇస్తామని అంటున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని విచారణకు పిలిచారు, వాళ్ళు మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి అంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి, ఆయనను విచారణకు రా అని పిలిచారు, నువ్వు అన్నావు కదా మాట్లాడినావు కదా కామెంట్ చేస్తున్నావు కదా అని. అదేవిధంగా బండి సంజయ్కి నోటీస్ ఇచ్చారు, అట్లా చాలా మందికి నోటీస్ ఇస్తా ఉన్నారు. అంటే నోటీసులు ఇచ్చి కాలయాపన చేయడం కాకుండా ఇది తేలాలి. ఒక అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినప్పుడు వాళ్ళకు ఒక టైం బౌండ్ దీంట్లో ఇస్తారు, 3 నెలలు దీన్ని పూర్తి చేయండి, 2 నెలలు పూర్తి చేయండి, దీనికి ఉన్న ప్రాధాన్యత రోజు సిట్టింగ్ చేయండి, రోజు విచారణ జరండి, ప్రత్యేక వ్యవస్థను కల్పిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం దానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిట్టింగ్ జడ్జితో వస్తే కరెక్ట్ గా ఒక టైం బౌండ్ లో జరిగే అవకాశం ఉంది, అంటే నెలనా 2 నెలల ఆ పీరియడ్ లో మొత్తం బయటకు వచ్చి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరి ఆరోపణలు ఎంతవరకు ఉన్నాయి, బీజేపీ ఆరోపణల కాంగ్రెస్ ఆరోపణల అధికార పార్టీ చెప్పేది వాదన ఎవరిది వాస్తవం అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదన్నీ కాకుండా సిట్టు దాదాపుగా నెల రోజుల కన్నా ఎక్కువ అవుతుంది. దీంట్లో ఏమి తెలియజేయలేకపోతే సిట్టు ఇంకా దర్యాప్తు చేస్తున్నాం, ఇంకా విచారిస్తున్నాం, ఇంకా ఫోన్లు తీసుకుంటున్నాం, ఇంకా చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఈడీ కూడా పెద్ద ఎత్తున లావాదేవీ ధరనే విదేశీ మారకంపెట్లు మా చేతులు మాట కనిపిస్తున్నాయి, విదేశాలకు కూడా పేపర్ తిన్న అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఎవరు చేయరా ఎట్లా చేయరాయని చెప్పేసి విచారిస్తాం. కనీసం ఈడీకి కూడా సిట్టు సమాచారం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం కూడా అనేక అనుమానాలు రావిస్తున్నది. మొత్తంగా చూస్తే ఈ
ఈ వ్యవహారం అంతా ఏదైనా సిట్టింగ్ అది తప్ప వేరే పరిష్కారం లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కానీ విద్యార్థి సంఘాలు కానీ నిరుద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ పేర్కొంటున్నారు. ఇదే అంశంలో ఈరోజు హైకోర్టులో కూడా విచారణ జరగబోతున్నది. విచారణ హైకోర్టు విచారణలో ఏ అంశం తీరుతుంది ఎలా తేలుతుంది అనే విషయం స్పష్టమైతేనే మాత్రం మాకు అది ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఎవరెవరు ఉన్నారు, పెద్దల కన్నా లేవా, ఉంటే వారు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు అనే విషయం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ యువర్ అప్డేట్స్.